हाय व्यूअर्स, वेलकम टू माय होम माय स्टाइल। ఈ రోజు పచ్చి రాగులతో వడలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము। పచ్చి రాగులు దొరకడమే కష్టమైతే వాటిని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వడలు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము। ముందుగా రాగి కంకులు కొంచెం ఎండలో పెట్టినట్లయితే అవి కొంచెం హీట్ అవుతాయి। హీట్ అయిన ఆ రాగి కంకుల్ని రెండు చేతులకి మధ్యలో పెట్టుకొని కొంచెం ప్రెస్ చేసి ఎలా నలుపుకున్నారంటే కంకిలో ఉన్న రాగులు మొత్తం ప్లేట్లోకి వచ్చేస్తాయి। హీట్ మీద బాగా ఊడతాయి కాబట్టి ఎండలో పెట్టుకొని ఇలా నలుపుకోవచ్చు। ఇలా కంకులన్నీ ప్రెస్ చేసుకొని నలపడం వల్ల అందులో ఉన్న రాగులు మొత్తం ప్లేట్లోకి వచ్చేస్తాయి। రాగులు అనేవి ఆరోగ్యానికి చాలా మంచిదండి। మనకి మార్కెట్లలో ఎండిన రాగులే దొరుకుతుంటాయి, వాటిని రాగి ముద్దలు చేసుకొని తినేవాళ్ళు, రాగి జావలు, రాగి ముద్దలు। చూసారా, అన్నీ ఇలా నలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం పొట్టు ఉంది కదా, దాన్ని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము। ఇవి ఒక చాటలో వేసుకొని ఇలా చెరుక్కోవాలి। ప్లేట్స్లో అలా అయితే సరిగా చెరగడానికి రాదు కాబట్టి చాట యూజ్ చేసుకోవచ్చు। ఇలా చెరుక్కుంటూ ఉంటే అందులో ఉండే పొట్టు మొత్తం పక్కకు వచ్చేస్తుంది। ఇలా అనడం వల్ల పొట్టులో ఎక్కడైనా రాగి గింజలు ఉంటే మొత్తం కొంచెం వారకు వచ్చేస్తాయి। చూసారా, ఇలా అనడం వల్ల పొట్టు ఇంత ముందరకు వచ్చేస్తుందండి। ఇప్పుడు దీనిని మనం మళ్ళీ తీసుకొని కొంచెం ప్రెస్ చేసి ఇలా నలిపినట్లయితే అందులో ఉన్న రాగులు మొత్తం పక్కకు వచ్చేస్తాయి। చూసారా, ఇలా అనుకొని మళ్ళీ వాటిని చెరుక్కోవాలి। ఇలా అందులో ఉండే పొట్టు పోయేంత వరకు నీట్గా తయారు చేసుకోవాలి। చూసారా, ఇందులో బెల్లము చక్కెర ఏవైనా వేసుకొని తినొచ్చు, ఉత్తవే కూడా తినొచ్చు అండి, చాలా బాగుంటుంది టేస్ట్। చూసారా, ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి। చూసారా, చూడటానికి ఎంత బాగున్నాయో, టౌన్లలో ఉండేవాళ్ళు చాలా మంది పచ్చిగా ఉన్నప్పుడు రాగులు ఎలా ఉంటాయో కూడా తెలియదండి। ఇప్పుడు వీటిలో ఒక ఆనియను, పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు, కొంచెం వంట సోడా వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి। తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెం పిండి వడల్లాగా ఒత్తుకొని ఆ ఆయిల్లో వేసుకోవాలి। ఒక కవర్ పైన కానీ ఏదైనా ఆయిల్ కవర్ కానీ ఉంటే తీసి ఆయిల్లో వేసుకోవాలి। మరి హై ఫ్లేమ్ పెట్టకూడదండి, హై ఫ్లేమ్ పెడితే లోపల అంతా పచ్చిగా ఉంటుంది। మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి। వడలు చేయడం నార్మల్గా ఈజీనే, కాకపోతే అందులో ఏమేమి వేస్తారు, ఎలా తయారు చేసుకోవాలి అనేది మాత్రమే ఇందులో మెయిన్గా ఉంటుంది। మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా కొంచెం కొంచెం, చూసారా ఇలా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకొని సర్వ్ చేసుకోవాలి। ఈ వీడియో గన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।